ప్రభుత్వం తనకు భద్రత కల్పించకపోవడం పట్ల పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వం భద్రత కల్పించడం లేదంటే తన చెడు కోరుకున్నట్లే కదా అంటూ ధ్వజమెత్తారు. ఇదేనా ప్రజాస్వామ్యమని నిలదీశారు. రాష్ట్ర పర్యటన కోసం హైదరాబాద్ నుంచి గన్నవరం వచ్చిన షర్మిలకు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు స్వాగతం పలికారు. నాకు తిరగాల్సిన అవసరం ఉంటుంది. ఈ రాష్ట్రంలో తిరిగినప్పుడు నాకు భద్రత కల్పించాల్సిన అవసరము ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. కానీ అవేవి పట్టనట్టు ఒక మహిళ అని కూడా చూడకుండా అధ్యక్షురాలు అన్న ఇంగితం లేకుండా ఈ రోజు మేము అడిగినా కూడా మాకు సెక్యూరిటీ కల్పించడం లేదు అంటే మరి మీకు ప్రజాస్వామ్యం గురించి చిత్తశుద్ధి ఉందా, ప్రజాస్వామ్యం ఇది అన్న ఆలోచన ఉందా, గుర్తుందా అని అడుగుతున్నాం. మీకు సెక్యూరిటీ ఉంటే సరిపోతుందా? మీరు పెద్ద పెద్ద కోటలు పెద్ద పెద్ద గడిలలో కట్టుకుని మీరు బతుకుతే సరిపోతుందా? మిగతా వాళ్లకు ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదా? ప్రతిపక్షాలకు రక్షణ కల్పించాల్సిన అవసరం లేదా? అంటే మా చెడు కోరుకుంటున్నారనే కదా దాని అర్థం. మాకేదైనా ప్రమాదం సంభవించాలని మీరు అనుకుంటున్నారనే కదా అర్థం. ప్రమాదాలు సంభవించడమే కాకుండా ప్రమాదాలు కల్పించే వాళ్ళలో కూడా మీ వాళ్ళు ఉంటారనే కదా మీరు చెప్పదలుచుకున్నది. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం?